జాతీయ రహదారులను మెరుగుపరచడానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా పనులు మాత్రం జరగడం లేదు. రహదారుల విస్తరణ వేగవంతం చేయాలని ఆదేశాలు ఉన్నా ఆచరణలో మాత్రం జరగడం లేదు. దీంతో ప్రయాణికులు నానా అవస్థలో పడుతున్నారు. అకోలా నాందేడ్ నేషనల్ హైవే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న జాతీయ రహదారికి ప్రభుత్వాలు వేల కోట్ల నిధులు కేటాయించాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. నాందేడ్ అకోలా జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించి మూడు ప్యాకేజీలుగా విభజించారు. కొన్ని చోట్ల ఇంకా భూసేకరణ పరిహారం పంపిణీ కొలిక్కి రాలేదు. పనులు వేగవంతం చేయాలని చెప్పినా అవి గ్రౌండ్ లెవెల్లో జరగడం లేదు. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి నుంచి ఆందోల్ మండలం రామ్సాన్పల్లి వరకు 40 కిలోమీటర్ల పనులకు గాను 1000 కోట్లు కేటాయించారు. ఈ పనులు టెండర్ ద్వారా దక్కించుకున్న కాంట్రాక్టర్ గత ఏడాది ఆగస్టు 5న ఒప్పందం చేసుకున్నారు. 2022 అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అయితే భూసేకరణ విషయంలో నష్టపరిహారం పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. దీంతో నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఇంతవరకు 30% పనులు మాత్రమే ప్రారంభించారు. ఇక మంగూరు నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు మూడో ప్యాకేజీగా విభజించారు. 48 కిలోమీటర్ల రహదారి విస్తరణకు 936 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 2018లో ఈ పనులకు ఒప్పందం జరిగింది. ఈ ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సంగారెడ్డి ఆందోళ్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి విస్తరణ కోసం 3 ఏళ్ల క్రితం రైతుల నుంచి భూములు సేకరించారు. ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదు. కంది మండలంలో 2 గ్రామాలు, సంగారెడ్డి మండలంలో 1 గ్రామం, చౌటకూరు మండలంలో 7 గ్రామాలు, ఆందోల్ మండలంలో 6 గ్రామాల్లో ఇళ్లు భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. మరోవైపు ఇళ్లు కోల్పోయిన వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2018 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నష్టపరిహారం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ జాతీయ రహదారి నడుస్తుందో ఇది కేవలం ఒక 3-4 సంవత్సరాల నుంచి అక్కడగా పనులు నడుస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్ ఇష్టా రాజ్యము అధికారులతో కుమ్ముక్కు, ఈ ప్రజాప్రతినిధులతో కుమ్ముక్కయ్యి ఇష్టానుసార రాజ్యంగా ఈ పనులు నడుస్తూ ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పనులు జరగడం వల్ల ఇక్కడున్న స్థానిక రైతులకు కానీ జాతీయ రహదారిపై ప్రయాణం చేసే ప్రయాణికులకు ఇబ్బంది కానీ, ఇప్పటి వరకు కొన్ని యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇది అధికారుల దృష్టికి వచ్చినా ఏలాంటిగా పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యము, పేదవాళ్ళ నిండు ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఈ ప్రయాణం చేయాలంటే రోడ్డుపై నరకం అనుభవించవలసిన సంఘటన ఏర్పడుతుంది. రోడ్ల విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం కారణంగా రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి నేషనల్ హైవే పనులు కొనసాగుతున్నాయి. దూరం తగ్గుతుంది అనుకున్న వారికి మరింత ఆలస్యమవుతోంది. కాంట్రాక్ట్ దక్కించుకోవడంలో ఉన్న హడావుడి పనుల్లో మాత్రం కనిపించడం లేదు. ఎన్నిసార్లు రివ్యూలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. కొన్ని ప్రాంతాల్లో అర్ధాంతరంగా పనులు వదిలేయడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తంగుపేట కానివ్వండి, పెద్దాపూర్ కానివ్వండి, రంజాపల్లి కానివ్వండి, కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయండి. అక్కడ భూమి రైతులు ఉన్నారో ఆ రైతులకు ఇంతవరకు పరిహారం చెందలేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని గుంటలు పోయింది ఏంది అనేది మ్యాప్ లో పంపిస్తున్నారు తప్ప, ఒక యజమానికి సంగుపేట దగ్గర 6 గుంటలు పోయింది, ఒక యజమానికి 15 గుంటలు పోయింది. ఇంతవరకు వాళ్ళకు పరిహారం ఇవ్వలేదు గవర్నమెంట్ నుంచి. మరి ఎందుకు ఇవ్వలేదు? రహదారి నిర్మాణ పనులు 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి.